51 నుండి 60 వరకు గల సంఖ్యలు. హలో మిత్రులారా, నేను చిలుకని. మీ అందరికీ ఈ పాఠ్యాంశానికి స్వాగతం. ఈ పాఠ్యాంశంలో మీరు ఏం నేర్చుకుంటారో చూద్దాం. రండి, 51 నుండి 60 వరకు గల సంఖ్యలు నేర్చుకుందాం మరియు ఆ సంఖ్యలను ఒకట్లు మరియు పదులుగా చదవడం. ఈరోజు చోటు తల్లి చోటుకు చాలా బాదం పప్పులిచ్చింది. చోటు, నువ్వు ఒక పని చెయ్యి, ఈ బాదం పప్పులను కట్టలుగా చెయ్యి, అప్పుడు వీటిని పంచడం సులభమవుతుంది. సరే అమ్మా, నేను 10 బాదం పప్పులను ఒక కట్టగా చేస్తాను. దీంతో బాదం పప్పులను సులభంగా లెక్కించవచ్చు. ఇక్కడ చూడమ్మా, నేను ఎన్ని కట్టలను చేశాను. చోటు, నువ్వు బాదం పప్పుల కట్టలు ఎన్ని చేశావు? పిల్లలు, చోటు బాదం పప్పుల కట్టలు ఎన్ని చేశాడో మీరు చెప్పగలరా? రండి చూద్దాం. అమ్మా, నేను 10 బాదం పప్పుల 5 కట్టలు చేశాను. ఇవి అయ్యాయి 50 బాదం పప్పులు. సరే చోటు, ఇవి తీసుకో మరో 5 బాదం పప్పులు. వీటిని కూడా కలిపి లెక్కించు. మొదట నా దగ్గర 50 బాదం పప్పులు మరియు వాటితో పాటు మరో 5 బాదం పప్పులు అయ్యాయి 51, 52, 53, 54 మరియు 55. అంటే 55 బాదం పప్పులు అయ్యాయి. అవును చోటు, అయితే 55లో ఎన్ని ఒకట్లు మరియు ఎన్ని పదులున్నాయో నువ్వు చెప్పగలవా? అవునమ్మా, 55లో 5 పదులు మరియు 5 ఒకట్లున్నాయి. శభాష్, చోటు నువ్వు సరైన సమాధానమిచ్చావు. చోటుకు అతని తల్లి మరికొన్ని బాదం పప్పులిచ్చింది. అతనిప్పుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. అమ్మా, ఇవి మరో 5 బాదం పప్పులు. అవును చోటు, నువ్విప్పుడు వీటిని లెక్కించి నీ దగ్గర మొత్తం ఎన్ని బాదం పప్పులున్నాయో నాకు చెప్పగలవా? ముందు నా దగ్గర 55 బాదం పప్పులున్నాయి. అంటే 5 పదులు మరియు 5 ఒకట్లు. ఇప్పుడు మరో 5 ఒకట్లు. కాబట్టి ఇవి 55 తర్వాత 56, 57, 58, 59, 60 అవుతాయి. అంటే 60 బాదం పప్పులు. చోటు, నీ దగ్గర ఇప్పుడు ఎన్ని ఒకట్లు మరియు పదులున్నాయి? అమ్మా, నా దగ్గర 5 పదులు మరియు 10 ఒకట్లున్నాయి. పిల్లలు, మీరేమనుకుంటున్నారు? చోటు సరైన సమాధానం చెప్పాడా? రండి చూద్దాం. అవును చోటు, నువ్వు సరిగ్గా చెప్పావు. 5 పదులు అంటే 50 బాదం పప్పులు మరియు 10 ఒకట్లు అంటే 10 బాదం పప్పులు. ఈ 10 బాదం పప్పులు కలిపితే అవుతాయి 1 10 మరియు మొత్తం మన దగ్గర ఉన్నాయి 6 పదులు. అంటే 60 బాదం పప్పులు. 60 బాదం పప్పులంటే 10 10 బాదం పప్పుల 6 సమూహాలు. అంటే ఇవి అయ్యాయి 6 పదులు కదా అమ్మా? అవును చోటు, నువ్వు సరిగ్గా చెప్పావు. పిల్లలు, ఈరోజుకింతే. ఈ వీడియోలో మీరు 51 నుండి 60 వరకు గల సంఖ్యలను నేర్చుకున్నారు మరియు ఆ సంఖ్యలను ఒకట్లు మరియు పదులుగా చదవడం నేర్చుకున్నారు. తరువాత వీడియోలో 61 నుండి 70 వరకు ఉన్న సంఖ్యల గురించి తెలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ పిల్లలు.